అమ్మా నాన్న అంటే బిడ్డకి పంచి ప్రాణాలు రా అమ్మారా ఏ హిట్లర్ హిట్లర్ ఎరా నా ఇంట్లో పొట్ట పైలేలా తిండి తిని పక్కింటి కబలగా సర్ రాస్కల్ అమ్మాయిని చూసావా అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను సన్నాసి విధవా నన్ను చూసి కాదురా అమ్మాయిని చూసి ఆనందంగా బరగాలి అంత రియాక్షనే దరిద్రపు కుక్కకి పో వెళ్ళి పక్కింట్లో బరగ పో ఈ పక్కింటికి పోయావా నా ఇంటికి మాత్రం రాకు మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారురా ఇంటికి వెళ్ళక తప్పదు మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు వెళ్ళు దానికంత బాధ ఎందుకు ఈ నాలుగు రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం అది నా బాధ ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడ తెలుసుకోగలనురా అప్పటికే స్థితి లేకుండా గోర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతివేది తిరుగుతూనే ఉన్నాం కదా ఒరే సూరి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలరా ఏమిటో చూస్తున్నావు విషయం ఏమిటో చెప్పు నేను ఊరేళ్ళక తప్పదురా నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి అమ్మో రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటప్పారు ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కో సినిమాగా చెప్తారు దాంతో వీడికి పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు తెలుసా రే ప్లీజ్ రా ప్లీజ్ రా ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి సరే సరే ఓ పని చేస్తా ఇవాళ నైట్ మా ఊరెళ్ళి ఓ వారంలో నుండి తిరుగుతిని పని చూస్తా ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది మొత్తం ఎంతేంద్రా బృహస్పతి 36 పచారులు 23 చిన్న నిట్టూర్పులు 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా ఊరి నీ మొహం ఎట్ట ఇందాక నుంచి నువ్వు రాస్తుంది నా పచార లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి అక్షరజ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది ధాన్యం బస్తాలు లెక్క జీతం 340 బస్తాలండి బస్సు వచ్చే టైమే అరగంట దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమరు శివకాచి చిచ్చుపుడ్లా మండిపెడతారో తెలియక మౌనం వహించానండి సంతోషించాలే అడుగు మాటలోనే వచ్చేస్తాడు బావాడు చాలా రావడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను అదే మర్రా బొడుభాయని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి మన ఇంటికి దోవ పెట్టవ మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇదెక్కడ చూచండి అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే రే నీ నీ కన్న తండ్రిందా చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది బాధరా నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుములు లాంటి 1000 రూపాయలు ఎంతో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటా పిండాకుడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబుగారు బాగున్నావా షడ్రకుడా ఒరే బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏమంటారా ఏమైనా ఉండొచ్చండి అయ్యా ప్యాంట్లు బిగితైపోవచ్చు షర్ట్లు సరిపడపోవచ్చు చేతులు పనిళ్ళు శంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు ఎలా రావడు నీ బాధ బట్టలు గురించిగా బాధ కొడుకు కొత్తలు గుర్తిస్తానే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి వాడేమిట్రా మనసు దోపిడి అంటూ మరాఠీ భాష మాట్లాడలేడు అసలు వాడి మనసు ఎవరు దోచుకుంటారంటావు కరెక్ట్ గా చెప్పాలంటే ఓ ఆడపిల్ల దోచుకుంటుందండి నీ పిండం పిల్లలు ఎత్తకపోను ఆడపిల్ల కాకపోతే మగబడ్డ దోచుకుంటాడా చిత్తం అంటే అడగడం నాది నాది బుద్ధి తక్కువ ఇదిగో చంపలేసుకుంటున్నా రావుడు పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ ప్రకటన ఉన్నాయి చూసావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నారని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి మీకు సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మల ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చంద్రపు చెక్కని నేను చేసుకున్నానా అదేంటా వాళ్ళకి నేను మాట ఇచ్చేశాను మాట ఇచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసి ఈ సంబంధం మాత్రమే చేసుకోను అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగులు అంటున్నావేట్రా రే తాతలు మిగిల్చిన ఆస్తి బోరుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్తారు ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నేను నీకు అంత లోకువైపోయానరా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్తావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళిగట్టే అంత మూర్ఖుడు కాదు నేను కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుంటూ గాని నేను అలా చూసుకోను ఆ పిల్లని చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను ఒరే బృహస్పతి మా వెధవ ప్రేమలో పడ్డట వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి ఆ చిక్క కుదురుతుంది చంపుతా కుంకాక్షి అయినా నీ సలహా విని బాగుపడ్డవాడే అంత మాట అనకండి అయ్యా నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిటా సలహా మీనాక్షి ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోమేస్తాను పని మనిషిని మాన్పించేసి ఏం సలహా ఇచ్చాను వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ వాడించేసింది ఒరే నువ్వు అట్లా తవ్వురా తోవుకో అంటూ తవ్వుకో నీ గతే అలా అని బుబ్బిని బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు కృష్ణనాథ్ భాయి
కృష్ణరాజు అంటే తెలుపదా పాల్తుగా లేక సినిమాలు చూడవు బిడ్డ కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు షే పుట్టుంటాడు బాయి గింతంత కళ్ళుంటాయి షేర్ తీరుంటాడు అనుకో నీ తండ్రి ఇట్లా చూసిందంట కాదు పబ్లిక్ పిసా వెళ్ళాలి ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావల గాయన్ తినమంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేకమంటే లేకవాలి గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు ఎవరైనా పాల్తుగాడు పొరపాటు చేసిందనుకో గాని తానికి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గావల సౌరస్థ ఉంటది కదా గడగపోతాడు ఇట్లా బండ మీద గిట్లా కూకుంటారు కూకుని ఏం చేసింది అనుకున్నావు ఒక గుందబాటిండు అండ్ల కత్తి పొడిచింది తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా అంటాను భయ ఇంత వాళ్ళబడింది పరి నా బిడ్డ వస్తున్నాడు ఒక్కసారి చూడరా అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 ఆడుతున్నా నా బిడ్డ బిడ్డ ఆటో వదిలేసిండ్రా సెలవులిచ్చారా అనే నీ ఉద్దేశం గంతనల్లా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగైంది గాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆరికెళ్ళి నీకు 100 రోజులు పిచ్చారు లాంటి సంబంధం వచ్చింది బిడ్డ పిల్ల ఎట్లుంటది అనుకున్నావు సాయిత్రమ్మలే ఈంద్ర గట్ల చూస్తావు సాయిత్రం అంటే ఎవరనుకున్నావు ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి 400,000 ఇస్తాం బొమ్మని చెయ్యి అన్నారు నీ తండ్రి 400,000 ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ 500,000 ఇస్తే ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మానుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టైన్ చేసుకోండి అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కాంచనమ్మ అమ్మలా ఉండని నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే ఇదేంది భయ్యా డిస్కషన్ అవుతుందా ఏంది కష్టం లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే ఈ రానుకో రాదు ఇష్టం తోడు సినిమా ఫీల్కి పనికిరాడు భయ్ అవు పనికిరాడు నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 500,000 రావాలి గంటే మద్రాస్ నమస్తే సుమన్ సారు నమస్తే నీతోని గౌతమ్ ని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారు డైరెక్షన్ లో సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు హేమ్రమూర్తి నీ లెక్క ఫాల్స్ సినిమా తీస్తానంటున్నావు సుమన్ గారిని పెట్టి సినిమా తీస్తారే నీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా ఎవరితోనైనా చెప్పుకుంటే సిగ్గు చేటు మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాలలా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా నేనేంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే గాని అమ్మా వాళ్ళెవరు ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా ఆయనకి ఊళ్ళో భూములున్నాయి కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరొచ్చాయి నీకు శాంతి కనిపిస్తుంది మనశ్శాంతి కనిపిస్తుంది అయ్యయ్యో సుక్కు సుక్కు అయ్యయ్యో కరుమయ్య సుక్కు సుక్కు అయ్యయ్యో కరుమయ్య సుక్కు 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 అని కూర్చున్నాడు ఆ కూతకు అర్థం ఏమిటా బృహస్పతి సుక్కు సుక్కు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండి అందుకే సూకు సూకు అంటున్నారు అదే అర్ధాంతరం బయలుదేరేది వచ్చిందమ్మా అర్జున్ గా వెళ్ళాలి నానా నేను బయలుదేరుతున్నా నీ పెళ్లి విషయం ఎదురు చేసుకుండా ఇప్పుడు బయలుదేరేమిట్రా ఇంకా చేసేదే ఉంది నాన్న ఆ పని మీద వెళ్తున్నాను ఓ 5-6 నెలల లోపల అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్రోచ్ నీతో చెప్తాను 6 నెలల లోపు ఆ పని మొదలవుతుందా తప్పకుండా ముండి మనిషి నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకో కదా సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు ఇవాళ April 14, October 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు దాన్ని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకుని తెరాలి దానికి ఒప్పుకుంటావా డన్ ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరేమి ఆలోచించకూడదు ఏ ప్రయత్నాలు చేయకూడదు October 15 లోపు ఓ చక్కటి శుభవార్త సహా వచ్చి మీ ముందు వాళ్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ రే రావుడు ఒక్క ఉత్తర ముఖ రాష్ట్ర బస్ స్టాండ్ వచ్చాను కదరా ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కరుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చానరా అవును ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అడుగు వస్తున్నాడు మా నాన్న వారి ఈ పూరగాడెవరు పట్నంలో రూమ్మేట్ అని చెప్పాను రాంబాబు ఇతనే నమస్కారం అబ్బా అచ్చు అక్క నా పిల్లంట లేదల్లే ఉండాలి బిడ్డ ఫిగర్ అయితే లేదు నువ్వు డెఫినెట్ 2 రోజు బొమ్మే సూరీ ఇంకా కాఫీ అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు నమస్కారం అమ్మా నమస్కారం బాబు మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కనివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు సెలవులు కదమ్మా 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు అట్లానే ఉండమని రాదురా మనకేం లాస్ అవుతుంది 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్న 7 పాటు మన్ థియేటర్లోనే ఉండమను
ఇదిగో బిడ్డ బిల్లంటే తీసుకో. బిల్ల బిల్లెందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాఫీకి పైసలు ఎవరిస్తారే? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. ఇట్లా